మిగతా కామ్రేడ్స్ అట్లాగే ఈ మార్చి 8 సదస్సుకి వచ్చినటువంటి మున్సిపల్ అన్నలకి అక్కలకి CI2 శ్రామిక మహిళ తరఫున అట్లాగే CI2 రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా మీ అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 8 అనగానే మహిళల హక్కుల దినంగా మనం పాటిస్తాం. అసలు ఏంటి మార్చి 8 అంటే ఏంటి, అసలు ఏ నేపథ్యంలో ఇది మనం జరుపుకుంటున్నాం అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మార్చి 8 జరుపుకుంటున్నాం, దాని పూర్వపరాలు కనుక మనం గమనించినట్లయితే దాదాపు 108 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో అక్కడ ఉండేటటువంటి శ్రామిక మహిళలు, కార్ఖానాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, బట్టల మిల్లుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు వర్కింగ్ అవర్స్తో నిమిత్తం లేకుండా అంటే గంటల తరబడి, అంటే ఇప్పుడు మనకి 8 గంటలు డ్యూటీ చేస్తే 8 గంటలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గడపడానికి ఇంకొక 8 గంటలు నిద్రపోవడానికి ఉంటుంది, కానీ అప్పుడు దాదాపు ఈ 18 గంటలు 19 గంటలు 22 గంటలు కూడా పని చేపించారు. కుక్కి హాళ్ళల్లో కుక్కి వాళ్ళతో పని చేపిస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారు, పిల్లిని ఇంట్లో దోలి కొడితే ఏమవుతుంది, పులి అవుతుంది. అవునా, పిల్లి సైతం కూడా పులిలాగా మారుతుంది, అంటే తిరుగుబాటు అట్లా వస్తుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి శ్రామిక మహిళలు, వివిధ కార్ఖానాలలో మిల్లులలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వర్కింగ్ అంటే గంటలు, ఎక్కువ గంటలు పని చేపిస్తున్నారు, కానీ హక్కులకు సంబంధించింది అడిగితే మాత్రం వాళ్ళు ఏమి చెయ్యట్లంటే వాళ్ళు కనీస వేతనం అమలు చేయట్లేదు. రాత్రి షిఫ్టుల్లో పని చేయొద్దు, రాత్రి వేళలో పని చేయడం వల్ల శ్రామిక మహిళలు ఎవరైతే ఉన్నారో పనిచేసేటటువంటి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ ఆరోగ్యం అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి దాన్ని నిషేధించాలి, మాకు కనీసం ఓటక్కు కావాలి, మాకు మేము పనిచేసేటటువంటి ప్రదేశాల్లో మాకు కనీస వసతి కావాలి అని చెప్పేసి. వసతి అంటే ఏదో ఇంకా ఏదో కాదు, కనీసం టాయిలెట్ వెళ్ళడానికి కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉంటే ఉయ్యాల సౌకర్యం కానీ ఆయమ్మలు కానీ అట్లాంటి సౌకర్యం కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరారు. కానీ వాళ్ళు అట్లాంటి సౌకర్యాలు ఏమీ కల్పించకుండా వాళ్ళకి మేనేజ్మెంట్కి లాభాలే లాభాలు తప్ప వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాల విషయంలో కానీ కనీస వేతనాల అమలు విషయంలో కానీ ఏమీ ఆలోచించకుండా వాళ్ళ లాభాల దృష్టి తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు చూసి 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 ఏం చేశారు, మొత్తం కూడా యావత్ కార్మిక వర్గం మహిళా లోకం అంతా కూడా ఒక్కటైపోయి రోడ్డు మీదకి ఎక్కారు. రోడ్డు మీదకి ఎక్కి మాకు కనీసం ఓటొక్కు కావాలి, మేము పనిచేసేటటువంటి ప్రదేశాల్లో మాకు కనీస వసతులు కావాలి, మౌలిక వసతులు కావాలి, కనీస వేతనం అమలు చేయాలి, రాత్రి పూటల్లో పనిచేసేటటువంటివి ఏదైతే ఉందో దాన్ని నిషేధించాలి, మాకు ఓటక్కు కావాలి. ఈ డిమాండ్ల మీద పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి లక్షలాది మంది ర్యాలీ తీశారు. వాళ్ళ హక్కుల కోసం సాగినటువంటి ర్యాలీ సదస్సునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాడు. 1810 సంవత్సరాలు అంటే దాదాపు 108 సంవత్సరాల క్రితం సంగతి ఇది. మరి 108 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని ఈ రోజుతో పోల్చుకుంటే మన బతుకులు ఏమన్నా మెరుగయ్యాయా? వాళ్ళు అట్లాంటి డిమాండ్ల కోసం సాధన కోసం వాళ్ళు ఆత్మార్పణ చేశారు, ప్రాణాలని త్యాగం చేశారు, అనేక మంది పోరాటాలలో ఒరిగిపోయారు. అట్లాంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళ ఫలితాలు ఇప్పటికైనా పొందుతున్నామంటే కొద్ది గొప్ప పొందొచ్చు, కానీ మౌలికంగా ఏమి మార్పు ఏమీ రాలేదు. వచ్చిందా? మరి మున్సిపల్ అక్కలకి రాత్రిపూట షిఫ్టులు డ్యూటీ ఉంది కదా, ఉందా లేదా? మరి కనీస వేతనాల కోసం మనం పొట్లాడుతున్నామా లేదా? మనకి ఇచ్చేటటువంటి 7500, 8500, 10000 రూపాయలు కాదు కదా మనం అడిగేది. మన సంఘంగా డిమాండ్ ఎంత చేస్తున్నాం, 18000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో మా శ్రమని కాలు చౌకగా దోచుకుంటున్నారు, మాకు మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, మాకు PF ESI సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. మరి అప్పుడు కూడా ఈ డిమాండ్ ఉన్నాయి కదా, మరి ఆ డిమాండ్ అంటే పాలకులు మారినా 100 సంవత్సరాలు గడిచినా కూడా పాలించేటటువంటి వాళ్ళ పద్ధతి మారట్లేదు. కాబట్టి ఈ రోజు కూడా అదే డిమాండ్ల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది.
ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు ఈరోజు మార్చి ఐతి రాగానే ఏం చెప్తున్నారు? సన్మానాలు చేస్తున్నారు, సత్కారాలు చేస్తున్నారు, భారీ భారీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ భారీ ఉపన్యాసాల వల్ల, సత్కారాల వల్ల, సన్మానాల వల్ల మన బాగులే మన బతుకులు ఏమైనా బాగుపడతాయా? అది కాదుగా. ఒకరోజు మార్చి ఐతి రోజు సన్మానం చేసి సత్కారం చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోవడం కాదు కదా. 365 రోజులు మేము హ్యాపీగా ఉండేటట్టుగా చూడాలి. కనీసం మా మా బ్రతుకులకు సంబంధించినటువంటి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను మీరు పరిష్కారం చేయడం వల్ల మేము కొద్దిగైనా మెరుగైనటువంటి జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఎందుకంటే మనకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం లేదు, పని భద్రత లేకుండానే ఈరోజు కాలం అంతా గడిచిపోయింది. కానీ మన పిల్లలు ఇదే చీపురు పెట్టి ఓడవాలని చెప్పేసి మనం అనుకుంటున్నామా? అనుకోవట్లేదు కదా. ఇంతకంటే మెరుగైనటువంటి జీవితం కావాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మనం ఇక్కడ ఉన్నామంటే ఇంకొక మెట్టు మన పిల్లలు అభివృద్ధికరమైనటువంటి అడుగు వేయాలని కోరుకుంటాం కదా. ఇదే చీపురు పెట్టి రోడ్లు ఊడవాలని చెప్పేసి అనుకోం కదా. కాబట్టి మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా కూడా మనం ఆ రకమైనటువంటి అననుకూల పరిస్థితిలో సౌకర్యాలు లేకపోయినా కూడా పోరాటం చేయడం వల్ల ఇంకా కొంత మెరుగైనటువంటి వసతి కల్పిస్తే, మెరుగైనటువంటి వేతనాలు వస్తే మన పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవచ్చు అనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో మనకు ఎన్ని ఇబ్బందులైనా మనం ఈరోజు ఆ రకమైనటువంటి పని చేస్తున్నాం. ఒక పక్క ఆడవాళ్ళని చెప్పేసి వివక్షత. పనిలో ఒకే పని ఇద్దరు చేసినా కూడా మగవాళ్ళకి ఒక కూలి, ఆడవాళ్ళకి ఒక కూలి. ఈ వివక్షత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ప్రభుత్వాలు అట్లే చూస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లే చూస్తున్నాయి, మన ఇళ్లల్లో కూడా మనం కూడా అట్లాగే చూస్తున్నాం. ఇంకా మరీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. పిల్లవాడు 10 టెన్త్ ఫెయిల్ అయినా కూడా వాడిని ఫీజు కట్టి ఎగ్జామ్ రాపిస్తాం. ఒక అమ్మాయి అయితే ఫెయిల్ అయిందనుకో ఏం చెప్తాం? ఎందుకులే నీకు ఈ చదువు, మిషన్ కుట్టుకో లేకపోతే మిషన్ నేర్చుకోమని చెప్పేసి చెప్తాం. అంటే మనం ముందు నుంచే ఆడపిల్ల ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, కట్టు బొట్టు సాంప్రదాయం పద్ధతులు అవన్నీ కూడా నూరిపోస్తూ ఈ సమాజంలో ఉండేటటువంటి ప్రభావాన్ని కూడా మనం ఆకలింపు చేసుకొని మన పిల్లల మీద మనం చేస్తుంటాం. అందుకోసం పుట్టుకతోనే వివక్షత. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుపులో ఉండగానే ఆడ మగ అనేటటువంటిది తేల్చేసి ఆడపిల్ల అయితే తీసేస్తున్నారు, అవకాశాలు చేయించుకుంటున్నారు. అంటే ఆడది లేకుండానే సమాజం మనుగడ సాగించగలుగుతుందా? సృష్టికి మూలం ఆడది కదా. మరి అట్లాంటి సృష్టికి మూలమైనటువంటి ఆడదాన్ని ఆడదానిగా గౌరవించట్లేదు. ఈరోజు ఒక శృంగార వస్తువులాగా ట్రీట్ చేస్తున్నారు, ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా ఈరోజు ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక యంత్రాల్లాగా, పిల్లల్ని కనిపించే యంత్రాల్లాగా ఈరోజు చూస్తున్నారు తప్ప ఆడవాళ్ళ వల్లనే ఈ సమాజం ఉంది. ఆడవాళ్ళని గౌరవించాలి, కనీసం వాళ్ళ హక్కులని మనం భంగం కలగకుండా వాళ్ళ కోసం మనం పాటుపడాలి అనేటటువంటి ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఈరోజు భారీ భారీ ఉపన్యాసాలు చెప్పేటటువంటి వాళ్ళు కానీ, మన ఇంట్లో కానీ, బయట కానీ, సమాజంలో కానీ, ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఈరోజు ఆ రకమైనటువంటి ఆలోచనలు చెయ్యట్లేదు. మరింత వివక్షత చూపిస్తున్నారు అనడానికి ఉదాహరణ ఈరోజు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కనీసం క్యాబినెట్ లో ఒక మహిళా మంత్రి లేకపోవడం అనేది నిదర్శనం దీనికి. అవునా? మహిళా మంత్రి ఉందా? లేదు. అంటే వాళ్ళకి అది మనం అన్నిట్లో చెప్తాం కదా, ఆకాశంలో సగం నువ్వు, తారల్లో సగం నువ్వు, ప్రపంచంలో సగం మనం, మానవాళి మనగడనే శాసించిన సగం మనం అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పుతున్నటువంటి క్రమంలో మనం అధికారాన్ని చేజిక్కించుకొని పరిపాలన చెయ్యలేమా? ఇంటిని చక్కబెట్టినటువంటి వాళ్ళం, రోడ్డుని చక్కబెట్టినటువంటి వాళ్ళం ఈ ప్రపంచాన్ని ఏలలేమా? ఈ రాష్ట్రాన్ని ఏలలేమా? కానీ ఎందుకంటే ఆడది, ఆడది కాబట్టే అక్కడ ఉండాలి, ఆడది అంటే అణిగి మణిగి ఉండాలి అని చెప్పేసి అంటారు. మనం కూడా ఏమనుకుంటామంటే ఏ నిజమేలే, ఆడవాళ్ళకి ఎందుకు రాజకీయాలు, ఎందుకు ఇంట్లో ఇంత మగవాడు కొడుకు పెట్టేసి పిల్లల్ని చూసుకుంటే సరిపోద్దులే అని చెప్పేసి మనం కూడా మనకి మనమే సంతృప్తి చెంది మనకి మనకు కావలసినటువంటి హక్కులను కూడా మనం మర్చిపోయి మనం కూడా ఆ రకమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి ఆ రకమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఈ 364 రోజులు గుర్తుకురారు మహిళలు. ఇప్పుడు ఈ మహిళలు అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్పాడు కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేస్తాను,
ఈ రోజు కాంట్రాక్టీకరణ లేకుండా చేస్తాను, ఈ అసలు కనీస వేతనాలు అమలు చేస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. దళితుల్ని ఇంకొక ముందు కడిగి ఏం చేసి ఏసీ ఏం చెప్పాడు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. ఈయన కేసీఆర్ గారు ఇట్లంటే మోడీ గారు ఏం చెప్పారు, నేను చాయివాలని నేను అచ్చేది నానేవాళ అన్నాడు, మంచి రోజులు వస్తాయని చెప్పేసి అన్నాడు. నిజమే అనుకున్నాం, ఈయన బంగారు తెలంగాణతో వచ్చిన కేసీఆర్ గారు కానీ అట్లాగే మంచి రోజులు వస్తాయని చెప్పేసి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వంలో ఈ మున్సిపల్ కార్మికులు కానీ యావత్ కార్మిక వర్గం బతుకులు కానీ ఏమన్నా మారాయా అని మనం పరిశీలిస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో ఏమీ మారలేదు. మరింత దుర్భరమైనటువంటి జీవితాలను మనం గడుపుతున్నాం. ఈవెన్ మున్సిపల్ వర్కర్సే కాదు, మొత్తం కూడా ఈరోజు ఆశా వర్కర్స్ అయినా, అంగన్వాడీ వర్కర్స్ అయినా, మిడ్ డే మీల్ వాళ్ళు అయినా, మున్సిపల్ అయినా, గ్రామ పంచాయతీ అయినా, ఇంకా అనేక రకాలలో పనిచేసేటటువంటి కార్మికుల బతుకులు ఏమీ మారలేదు. ఈరోజు ఏం చెప్పాడు మోడీ, 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తానన్నాడు, ఇస్తానన్నాడు, నల్లధనం వెనక్కి తీసుకొస్తానన్నాడు, ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పేసి అన్నాడు. పడ్డాయా, ఇచ్చాడా, ఇవ్వలేదే. మొత్తం కూడా కార్మిక చట్టాలు పక్కాగా అమలు చేస్తాను, ప్రకటనబందీగా అమలు చేస్తానన్న మోడీ మొత్తం కూడా కార్మిక చట్టాలన్నీ కూడా కుదించి వేసి బడా బాబులు, బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపయోగపడేలాగా ఈరోజు కార్మిక శాఖ కూడా తనిఖీ చేయకుండా, పర్యవేక్షణ చేయకుండా ఈరోజు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొచ్చాడు. ఇది మనకు ఉపయోగపడుతుందా, పేదలకు ఉపయోగపడుతుందా, దళితులకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడట్లేదు. కానీ చెప్పిన ఏంటి, ఈరోజు చేసిన ఏంటి, నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చాడా, పేదలకి నష్టదాయకమైనటువంటి చర్యలు చేపట్టాడు. ఈరోజు రేషన్ ద్వారా వచ్చేటటువంటిది కూడా కిరోసిన్ గానీ, బియ్యం గానీ, చక్కెర గానీ, ఈరోజు చక్కెర కిరోసిన్ ఇవ్వట్లేదు, కిరోసిన్ ని ఇవ్వట్లేదు. కొంతకాలం అయితే రేషన్ షాప్ లో ఎత్తేయడానికి మొత్తం కూడా చూస్తున్నారు, మొత్తం కూడా కార్మికుల్ని అతలా కుతలం చేస్తున్నారు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే బీడీ కార్మికులు 7 లక్షల మంది ఉన్నారు. అంతకుముందు 18% ఉన్నటువంటి బిల్లు, జిఎస్టి బిల్లు, ఇప్పుడు 28% చేశాడు. అంటే పేదలు బీడీ చుట్టుకొని బతికి వాళ్ళ బతుకులు వెళ్ళదీస్తున్నటువంటి వాళ్ళకేమో 28% జిఎస్టి, బాగా బలిసినోడికి తినేటటువంటి జీడిపప్పుకి 5% జీడిపి జిఎస్టి. అంటే కష్టపడి కడే ఆ పని చెయ్యకపోతే కడుపు నిండదని చెప్పేసి చెప్పేటటువంటి వాళ్ళకి, పనిచేసేటటువంటి వాళ్ళకి మాత్రం 28% జిఎస్టి, పెద్దవాళ్ళు బలిసిన వాళ్ళు తినేటటువంటి జీడిపప్పుకి మాత్రం 5% జిఎస్టి. అంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా? మొత్తం కూడా మీరు ఇదే డిమాండ్ మీద గతంలో కూడా సెప్టెంబర్ 19 సమ్మె కావచ్చు, మొన్న జరిగినటువంటి జనవరి 17 జరిగినటువంటి సమ్మెలో కూడా మెయిన్ డిమాండ్ ఏంటి, స్వచ్ఛత, అంటే ప్రైవేటీకరణ చేయకుండా అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె చేశాం. ఎందుకు ఇకనైనా కూడా ఈ మోడీ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ లాస్ట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి మార్చిలో, ఇప్పటికైనా కూడా ఈ బడ్జెట్ సమావేశాలోనన్నా కూడా కార్మికులకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ పెడతారు, అదనంగా పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికైనా ఆలోచిస్తారు, ఇప్పటికైనా వాళ్ళకి కనువింపు కలుగుతుంది, వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు, నిద్రపోతున్నారు కాబట్టి ఇప్పుడు కన్నా మేలుకుంటారు అని చెప్పేసి మనం అనుకొని సమ్మె చేశాం. సమ్మె చేసిన తర్వాతనే సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ పెట్టాడు కానీ పేదలకు ఏమి వరగలేదు. ఇంకా కేసీఆర్ సంగతి చూస్తే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టబోతున్నాడు, మరి ఈ బడ్జెట్ లో మన డిమాండ్ కూడా ఉన్నాయి కదా, మున్సిపల్ వర్కర్స్ డిమాండ్లు కూడా ఉన్నాయి కదా. మున్సిపల్ వర్కర్ల డిమాండ్లే కాదు, యావత్ కార్మిక వర్గం డిమాండ్లు అన్ని కూడా ఉన్నాయి. ఈరోజు భారీ బడ్జెట్, పెద్ద రాష్ట్రం, పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు, మీరు ఈ ధనిక రాష్ట్రంలో ఈ దళిత మహిళలు కనబడట్లేదా, ఈ మున్సిపల్ వర్కర్లు కనిపించట్లేదా? ఈరోజు చీపురు పట్టి రోడ్లన్నీ శుభ్రం చేసి అర్ధరాత్రనక, రాత్రనక, పగలనక, ఎండకెండి, వానకు తడిచి ఈరోజు శ్రమ చేస్తున్నటువంటి వారి మున్సిపల్ వర్కర్స్ కనిపించట్లేదా? సమ్మె చేశారు, మీరు సమ్మె చేస్తే ఏం చేశారు, ఒక గ్యాటర్ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాడు. అంటే హైదరాబాద్ వాళ్ళు ఓటేస్తేనే గెలవలేదు కదా, యావత్ రాష్ట్రం మొత్తం వేస్తేనే గెలిచాడు కదా. అంటే మనకి మనకే తగు పెట్టేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాడు, ఇది మన గమనంలో పెట్టుకోవాలి. అందుకోసమే మీ యూనియన్ తరఫున కూడా మన రాష్ట్ర కమిటీ జరిగింది, ఇదే డిమాండ్ల మీద రేపు 3 రోజుల సమ్మె కూడా చేయబోతున్నారు, ఆ సంగతి భాస్కర్ అన్న చెప్తాడు. మరి ఈ బడ్జెట్ లో కన్నా కనీసం చేయాలి కదా, ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా
మిగతా మిడ్ డే మీల్ వాళ్ళకి లేదు గౌరవ వేతనం, ఆశా వర్కర్లకి పనికి తగినటువంటి పారితోషికం. ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఈ స్కీముల్లో గానీ మున్సిపల్ వర్కర్లో గానీ మెజార్టీ వాళ్ళు మహిళలు. ఈ మహిళల్ని సమస్యని పరిష్కారం చేయకుండా మహిళల్ని కార్చవు. ఎందుకంటే మహిళలు అంటే వాళ్ళు టైం వేస్ట్ చేయరు, బుద్ధిగా పనిచేసుకుంటారు, వేతనాల విషయంలో కూడా డిమాండ్ చేయరు, ఎంత ఇస్తే అంత తీసుకుంటారు అనేటటువంటి ఒక గుడ్డి నమ్మకం. అందుకోసమే గుడ్డి నమ్మకం కాదు, అవసరమైతే మా చీపుల్ని తెరగేస్తాం, మా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తామని చెప్పేసి మీరు నిరూపించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. అందుకోసమే మార్చ్ అయితే అని చెప్పేసి లేకపోతే సంబరాలు చేసుకోనో ఆటలు పోటీలు పెట్టుకోనో చీరలు ఇచ్చో జాకెట్లు ఇచ్చో సన్మానాలు కాదు సరైనటువంటిది. ఈరోజు వాళ్ళకు కావలసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులని అమలు చేయడమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏం చెప్తున్నాడు, మీ అందరు దళితుల మెజార్టీగా గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ మున్సిపల్ వర్కర్స్ లో 98% మంది దళితులు. మరి ఈ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాడా, నా ఇచ్చారా? మీరందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్ది మున్సిపల్ పట్టణాలు కావచ్చు. ఈ మధ్య చెప్పాడు భాస్కర్ అని మహాజన పాదయాత్ర చేసామని, మహాజన పాదయాత్రలో దాదాపు 1530 గ్రామాలు 4200 కిలోమీటర్లు తిరిగాను నేను కూడా. ఈ 4200 కిలోమీటర్లు 1530 గ్రామాల్లో ఏ ఒక్కళ్ళు కూడా మాకు దళితులకి 3 ఎకరాల భూమి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చింది, మా కనీస వేతనాలు అమలవుతున్నాయని చెప్పేసి ఏ ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ఇంకా ఏం చెప్పారంటే ఎంత దీనమైనటువంటి స్థితి అంటే అర్జీలు వచ్చాయట్లా, మున్సిపల్ వర్కర్స్ కూడా మీ సమ్మె చేసే మాకు వేతనాలు పెంచలేదని చెప్పేసి, అట్లాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ వచ్చారు, మిడ్ డే మీల్ వర్కర్స్ వచ్చారు. ఇంకా 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 గౌరవమైనటువంటి విషయం ఏంటంటే కనీసం మేము చచ్చిపోతే బొంద పెట్టడానికి కూడా జాగలేదు, కనీసం మా చావునన్న గౌరవించండి అని చెప్పేసి వాళ్ళు అర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తెలంగాణ మనం కోరుకుంది? ఇలాంటి తెలంగాణ కాదు కదా. బంగారు తెలంగాణ అంటే నలుగురు నింపడం కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు పొట్ట నింపుకోవడం కాదు కదా. బంగారు తెలంగాణ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి యావత్ ప్రజానీకం తినడం, కనీసం పచ్చడి మెతుకులతోనైనా 3 పూటలు తినడానికి ఆస్కారం కలగడం, చేతి నిండా పనివ్వడం, ఇంతకంటే బెటర్ అయినటువంటి జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఆ రకమైనటువంటి సౌకర్యం కల్పించడమే తప్ప బంగారు తెలంగాణ ఈరోజు కోట్లు దండుకోవడం కాదు, మిషన్ కాకతీయ పేరుతో కమిషన్లు దండుకోవడం కాదు కదా. అట్లాంటి తెలంగాణ కాదు కదా మనం కోరుకుంది. ఏం చెప్పాడు, అందరికీ వేతనాలంటే మనం వస్తాయని చెప్పేసి అనుకున్నాం, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరేషన్ అంటే మనం కూడా కాంట్రాక్ట్ పనిచేస్తున్నాం కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులం కాబట్టి మనల్ని కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. ఎవరికైనా కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం, కాబట్టి పెడతానన్నారు, ఆశపడ్డాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు, కానీ ఏమన్నా మారిందా అంటే ఏమీ మారలేదు. కాబట్టే మనం ఇంకా మారలేదు మారలేదు అని చెప్పేసి కూర్చోవడం కాదు, మార్పుకై మనం అందరం కూడా ఐక్యమై ఐక్య పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పోరాటాలని ఎంచుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వం ఈరోజు హక్కులంటే భిక్షమెత్తే వచ్చాయి కాదు, మన హక్కులు కాపాడుకోవాలంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉద్యమించాలి. అట్లాంటి పోరాటాలు మీరు రూపొందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ